నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశిఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాసుల వారికి పన్నెండు రాసుల వారికి హెచ్చు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి ద్వాదశి రాసుల్లో ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకున్నాము ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రము నాలుగు పాదములు అలాగే ధనిష్టా నక్షత్రము ఒకటి రెండు పాదములు కలిసి మనం మకర రాశిగా పరిగణలో తీసుకోవాలి ఈ రాశి వారికి ఆదాయము సమపాళ్ళు ఖర్చు సమపాలుగా ఉన్నాయి ఈ నెలలో శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉగాది ఆరంభించిన కానించి మకర రాశి వారికి సమఫాళ్ళుగా ఉన్నాయి అలాగే రాజపూజితము చూస్తే కొంచెం పైమెట్టుగా మెరుగ్గా ఉంది అవమానము చూస్తే కొంత కింద స్థాయిలోనే ఉంది అంటే పరుగురి దగ్గర కానీ బంధువుల స్నేహితుల దగ్గర కానీ చేసే వృత్తిపరంగా అధికారుల దగ్గర కానీ మంచి పేరుతో పాటు వారి యొక్క శుభ విషయాలు విషయాలనేది మీకు మంచి శుభ ఆదాయకరంగా ఉండే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది వృత్తిపరంగా చేసే స్త్రీ పురుషులకు కలిసి వస్తుంది నూతన వ్యాపారాలకు మార్గదర్శాలు మనకి ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి వ్యాపారం చేస్తున్న లోగడ వ్యాపారం చేస్తూ నష్టపోయి రుణ బాధలతో బాధపడుతున్న వ్యాపారస్తులకు ఈ నెల నుండి కలిసి వచ్చి వారు అప్పులు తీర్చుకునేంత పొజిషను అప్పులు తీసుకునేంత స్తోమత ఈ మకర రాశికి ఈ ఈ తెలుగు నూతన సంవత్సరం ఆరంభించి స్టార్ట్ అవ్వబోతుంది అలాగే ఆదాయాన్ని పెంచుకుంటారు ఖర్చుని కొంత తగ్గించే మార్గం చేస్తారు బంధుమిత్రులతో స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా కొన్ని ప్రయాణాలు జరిగే అవకాశము అలాగే భార్య భర్తల అన్యోన్యత వలన వారి యొక్క సుఖ సంసారం ద్వారా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పిల్లలకు పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్న ఎడ్యుకేషన్లో మందముగా పోయి ఈ విపత్తు వల్ల ఈ కరోనా విపత్తు వల్ల ఈ రెండు సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ బ్యాక్ అయిపోయిన పిల్లలు పునర్ప్రారంభమయ్యి వారు మరలా నూతన సంవత్సరం ఆరంభమైన కాంచి వారి తెలివితేటలు మానసికంగా దృఢపడి మంచి పొజిషన్లో ఉండి ఎడ్యుకేషన్లు చదువుతున్నా ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వేరే ఇతర దేశాలకి ప్రయత్నం కోసము ఎడ్యుకేషన్ ద్వారా ప్రయత్నాల కోసము జాబుల కోసం ట్రై చేస్తున్న పిల్లలకు ఖచ్చితంగా శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది అలాగే చేతి వృత్తులకు చిన్న చిన్న వృత్తి వారుకు కలిసి వస్తుంది ఖచ్చితముగా అలాగే బట్టలు వస్త్ర వ్యాపారస్తులో కానీ స్వర్ణ వ్యాపారస్తులో కానీ అలాగే సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు కానీ గ్రానైట్కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ అధికముగా కలిసి వస్తుంది కొన్ని వ్యాపార సంస్థలు చేసేవారు కొంత మానసిక ఆందోళన వ్యాపార నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదివి ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేయటం వల్ల ఆ గ్రహ మకర రాశి యొక్క యోగము ఆ గ్రహానుసారం జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే శాంతింపచేసి స్వామివారికి శనివారం అనేది ఆ వెంకటేశ్వర స్వామి నామస్మరణము చేస్తే మీకు జరుగుతున్నటువంటి లోపాలు వైదొలిగించి ప్రశాంతంగా జీవించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వివాహ విషయాల్లో ప్రారంభించండి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహం కాని వారు వారి యొక్క పార్ట్నరు వారి యొక్క జీవిత భాగస్వామి ఈ నెల నుండి ఖచ్చితంగా వారి యొక్క కుటుంబీకులు అవటానికి మంచి మార్గాలు మంచి గడియలు అనేది ఆరంభమవుతున్నాయి ఈ శుభకృత నామ సంవత్సరము మకర రాశి వారికి ఎనభై ఐదు పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ శ్రీకరంగా శుభకరంగా ఉండబోతుంది అలాగే పదిహేను పర్సెంటు మానసిక ఆందోళన జరిగే పనుల్లో ఆటంకాలు కొన్ని ఆరోగ్య సమస్యలు దృష్టి ప్రభావాలు నరుల వల్ల దృష్టి ప్రభావాలతో ఆటంకాలు కొన్ని లోగడ జరగవలసిన కార్యక్రమాలు జరగక ఇబ్బంది పడి మానసిక వేదన పడుతున్న వారికి దైవ అనుగ్రహం వల్ల దైవ సంకల్పన వల్ల కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంది అలాగే నామ నక్షత్ర జన్మ నక్షత్ర ప్రకారంగా రాశి ఫలాల్లో మీకు అవలంబం అవుతున్న ఎదురవుతున్న కొన్ని నష్టశీకులు మీకు శాస్త్రోక్తంగా గాను పూజా విధానంగా గాను మీకు చేయవలసిన కార్యక్రమాల్లో మా సంస్థ ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పూర్తిగా మేము తెలియపరిచి ఆ వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న సమస్యను వైద్యులు ఇచ్చే అవకాశము మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఏ ప్రాంతం నుండి అయినా ఏ కుటుంబం ఎక్కడి నుంచి అయినా కూడా ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే మీకు శాశ్వత పరిష్కారం చూపించగలుగుతాము ఈ యొక్క శుభకృతనామ సంవత్సరం మీ జీవితంలో శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం